శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి, నరసింహుడిని ఇలా వివిధ దేవతామూర్తులను ప్రస్తుతించిన అన్నమయ్య అందరిలోనూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించటం ఆయనలోని ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు దర్పణం. పాండురంగడి మీద ఆ సాహితీ సార్వభౌముడు రాసిన ఓ సంకీర్తన మనసుకు హత్తుకుంటుంది, మనల్ని తిరుమలకి వెళ్లేలా చేస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. స్వరకర్త శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు, రాగం సింధు భైరవి, గానం రోహిత్, సాహితీ కుమాండూరి. రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచా
సాహితీ సార్ సార్ మీరిద్దరు కూడా శ్రీకరంగా మనోహరంగా పాడారు కానీ కొంచెం శృతి ఎక్కువైందమ్మా. అంటే నీకు తగ్గిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది, అది అర్థమైంది. అంచేత ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, బట్ చాలా చక్కగా మేనేజ్ చేసి పాడారు మీరు. సింధు భైరవిలో చక్కగా మూర్తి గారు మీకు ఒక దారి చూపించారు ముందర. ఆ దారిలో మీరు వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారట్లాగా, చక్కగా ఉందమ్మా. పాట మొత్తం ఒక ఎత్తు, ఎత్తుగడ ఒక ఎత్తు. హాయిగా మూర్తిగారు ఆ పుష్కరిణిలో ఉన్న కోనేటిలో మెల్లగా కదులుతున్న అలలలాగా ఆయన వేణువుని అలా వినిపిస్తూ ఉండగా ఒక్కసారిగా రంగా అని ఆకాశ గంగలాగా వేణువు మీద నువ్వు గొంతుతో దూకి ఒక అద్భుతమైన విన్యాసం చేశారు అందరూ కలిసి. అలాగే నా చెవులకి, పామురుడైన నా చెవులకి మాత్రం మీ మందర తారాస్థాయిల మధ్య సఖ్యత బాగానే కుదిరినట్టు అనిపించింది. మొత్తానికి వాద్యకారులు, గాయనీ గాయకులు కలిసి ఈ సింధు భైరవిని వీణులకు విందు భైరవుగా మలిచారు. అన్నమయ్య సంకీర్తనలు గానం చేయటానికి తరాల తేడాలు లేవు, అంతరాల భేదాలు లేవు. అందుకే ఆ మహోన్నత సంకీర్తనలు అన్ని తరాల వారిని ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఆ శ్రీనివాసుణ్ణి సేవించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి మనందరికీ. స్వర విన్యాసాలతో కూడిన సంకీర్తనా గానాన్ని చిన్నారుల గళాల్లో విని ఆనందిద్దాం మనం ఇప్పుడు. స్వరకర్త శ్రీ జోసె భట్ల, రాగం రేవతి, గానం శ్రీకర్ కార్తికేయ. దేహిరంతే నేను
ముందరగానను అణు మాత్రపు దేహినంతే నేను మునిగద లేచద ముందరగానను అణు మాత్రపు దేహినంతే నేను
మబని పనిస పని సరి నిస పని మబని బరిస సరి మరి మబ మబని పనిస పని సరి నిస పని మబని బరిస సరి సరి మరి మరి మబ మబ మబని పని పనిస పని సరి నిస పని మబని బరిస సరి మరి మరి మబ మబ మబని పని పనిస సరి మరి మరి మబ మబ మబని పని పనిస సరి మరి మబ మబని పనిస సరి మరి మబ మబని పనిస పని సరి నిస పని మబ రి మబ మనిస పని సరి నిస పని మబ రి మబ మనిస పని సరి నిస పని మబ రి మబ మనిస అను మాత్రము వీళ్ళిద్దరూ పాడుతుంటే హరిహరులు వచ్చి నరులకు బోధించినట్టు అనిపించింది నాకు. ఆఖరికి వీళ్ళు వేసే చిట్టస్వరాలను కూడా వీళ్ళు పాడుతుంటే చిట్టస్వరాలు అనాలనిపించలేదు, చిట్టి స్వరాలు అనాలనిపించింది. ఆ ఘనమైన స్వరాలే వేశారండి బాబు. వేదాంతం లేకపోతే దివ్యత్వం ఇలాంటి వాటిని వ్యక్తపరచాలనుకున్నప్పుడు రేవతి అనేది చాలా సులువైన దారి. కాబట్టి రేవతిలో ఈ పాట వినడం వల్ల నాకు ఆనందం కలిగిందే కానీ ఆశ్చర్యం కలగలేదు. ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ఫిలసాఫికల్ సాహిత్యాన్ని స్వరపరిచేటప్పుడు మమ్మల్ని ఆశ్చర్యపరిచే రాగంలో స్వరపరిచి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే అన్నమాచార్యులు వారి సంకీర్తనను మనం ఇప్పుడు వినబోతున్నాం. స్వరకర్త శ్రీ ఆనంద్ భట్టర్, రాగం హిందోళ, గానం తేజస్విని లోకేశ్వర్. ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు
నాకు ఈ కీర్తన చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆనంద్ భట్టర్ గారి ఈ స్వరకల్పన మామూలుగా సంగీతం అనగానే పాటలు అనగానే ఒక ప్రవాహాన్ని తలపిస్తూ ఉంటాయి, ఒక సెలయేటి ప్రవాహం, ఒక వాగు ప్రవాహం. ఈ ఒక్క పాట మాత్రం ఒక జ్వాల, హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయో మామూలుగా మొదలై ఒకేసారి జ్వలించడం, ఇలాంటి హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయో ఈ స్వరకల్పనలో అలా ఒక జ్వాల యొక్క మన హెచ్చుతగ్గులు మనకి తలపిస్తూ ఉంటాయి. అందుకని స్వరకల్పన పరంగా ఈ పాట చాలా ఇష్టం. సాహిత్యం కూడా చరణాలన్నీ పునరుక్త అలంకారాలతో ఉంటాయి. ఏ వెలుపు, ఏ మూర్తి, ఈ పాటనే శ్రీరామదాసులో ఆ రామతత్వానికి అన్వయించి వేదవ్యాస గారు రాయడం జరిగింది. ఈ మంచి పాటని వినిపించినందుకు మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. గోపాల